హాయ్ ఎవ్రీవన్, ఎల్సీఎంకి హెచ్సిఎఫ్కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి, వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి, వాటిని ఎలా సాల్వ్ చేయాలి, ఈ విషయాలన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గో టు ద టాపిక్. ఏవైనా టూ నెంబర్స్ తీసుకుందాం, 8 and 12 తీసుకున్నాం. ఈ టూ నెంబర్స్కి ఎల్సీఎం కనుక్కుంటే 24 వస్తుంది, ఈ టూ నెంబర్స్కి హెచ్సిఎఫ్ కనుక్కుంటే 4 వస్తుంది. ఇప్పుడు ఎల్సీఎంని హెచ్సిఎఫ్ని మల్టిప్లై చేద్దాం. 24 × 4 = 96. అలాగే ఈ టూ నెంబర్స్ని కూడా మల్టిప్లై చేద్దాం. ప్రొడక్ట్ ఆఫ్ ద నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 8 × 12 మల్టిప్లై చేస్తే 96 వస్తుంది. ఇప్పుడు ఈ టూ వాల్యూస్ని అబ్జర్వ్ చేస్తే ఈ టూ వాల్యూస్ కూడా ఈక్వల్గా ఉన్నాయి. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ప్రొడక్ట్ ఆఫ్ ద ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ ద నెంబర్స్. దీన్నే ఎల్సీఎంకి హెచ్సిఎఫ్కి మధ్య ఉండే రిలేషన్గా చెప్తాం. ఇప్పుడు ఈ రిలేషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి అనేది చూద్దాం. ద హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 6 అండ్ దేర్ ఎల్సీఎం ఈజ్ 36. ఇఫ్ వన్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ 12, ఫైండ్ ద అదర్. ఇక్కడ టూ నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఇచ్చారు, ఎల్సీఎం కూడా ఇవ్వడం జరిగింది, అలాగే టూ నెంబర్స్లో ఒక నెంబర్ కూడా ఇచ్చారు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఆ టూ నెంబర్లో ఇంకో నెంబర్ ఏంటనేది కనుక్కోవాలి. సో దీనికోసం ముందుగా క్వశ్చన్లో ఇచ్చిన డేటాను తీసుకుందాం. ఇక్కడ హెచ్సిఎఫ్ 6 అని ఇచ్చారు, అలాగే ఎల్సీఎం 36 అని ఇచ్చారు, టూ నెంబర్స్లో ఒక నెంబర్ 12 అని కూడా ఇచ్చారు. ఇప్పుడు మనకి ఏ నెంబర్ అయితే కావాలో ఆ నెంబర్ని ఎక్స్ అని తీసుకుందాం. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఎల్సీఎంకి హెచ్సిఎఫ్కి మధ్య ఉండే రిలేషన్ని తీసుకోవాలి. ఎల్సీఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద నెంబర్స్. దీంట్లో ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎల్సీఎం అంటే 36, హెచ్సిఎఫ్ అంటే 6, అలాగే ప్రొడక్ట్ ఆఫ్ ద నెంబర్స్ అంటే 12 × x తీసుకుంటాం. ఈ ఈక్వేషన్లో మనకు కావాల్సిన వాల్యూ ఎక్స్ కాబట్టి ఆర్హెచ్ఎస్లో ఉన్న 12ని ఎల్హెచ్ఎస్ వైపు తీసుకెళ్దాం. ఇప్పుడు 6ని 12ని క్యాన్సిలేషన్ చేద్దాం. 6 × 1 = 6, 6 × 2 = 12. ఇక్కడ 2 మిగులుతుంది, 2తో 36ని డివైడ్ చేస్తే 18 వస్తుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 18. ఎక్స్ అంటే ఏంటి, అనదర్ నెంబర్గా తీసుకున్నాం. సో అనదర్ నెంబర్ ఈజ్ 18. ఇప్పుడు ఇదే రిలేషన్కి సంబంధించి ఇంకొక మోడల్ ప్రాబ్లం తీసుకుందాం. ద ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 3276. ఇఫ్ దేర్ హెచ్సిఎఫ్ ఈజ్ 6, ఫైండ్ దేర్ ఎల్సీఎం. ఇక్కడ టూ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ ఇవ్వడం జరిగింది, అలాగే ఆ టూ నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ కూడా ఇచ్చారు. సో మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఎల్సీఎం వాల్యూని కనుక్కోవాలి. ఈ ఎల్సీఎం వాల్యూ మనకు తెలియదు కాబట్టి దీన్ని మనం ఎక్స్గా తీసుకుందాం. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఎల్సీఎంకి హెచ్సిఎఫ్కి మధ్య ఉండే రిలేషన్ను తీసుకోవాలి. ఎల్సీఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద నెంబర్స్. దీంట్లో మనకు తెలిసిన వాల్యూస్ అన్నింటినీ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎల్సీఎం అంటే ఎక్స్ అని తీసుకున్నాం, హెచ్సిఎఫ్ అంటే 6 అని ఇవ్వడం జరిగింది, ప్రొడక్ట్ ఆఫ్ ద నెంబర్స్ అంటే 3276. ఈ వాల్యూస్ అన్నింటినీ సబ్స్టిట్యూట్ చేశాక ఈ ఈక్వేషన్లో మనకు కావాల్సిన వాల్యూ ఎక్స్ కాబట్టి ఎల్హెచ్ఎస్లో ఉన్న 6ని ఆర్హెచ్ఎస్ వైపు తీసుకువెళ్తే ఆర్హెచ్ఎస్లో ఉన్న నెంబర్ని డివైడ్ చేస్తుంది. 3276ని 6తో డివైడ్ చేస్తే ఎక్స్ వాల్యూ 546 అని వస్తుంది. ఎక్స్ అంటే ఏంటి, ఎల్సీఎంనే మనం ఎక్స్ అని అనుకున్నాం. సో ఎల్సీఎం ఈజ్ 546. ఈ విధంగా ఎల్సీఎం హెచ్సిఎఫ్ రిలేషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.